హుజూరాబాద్ ఎలక్షన్స్ లో అసలు ఏం జరుగుతుంది? హుజూరాబాద్ టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా నమ్మలేని స్థితిలో ఈ రోజు కేసీఆర్ ఎందుకు ఉన్నారు? హుజూరాబాద్ ఎలక్షన్స్ ని ఎందుకు అంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు? టిఆర్ఎస్ ప్రభుత్వానికి బీటలు బారనుంది తెలంగాణలో అని తెలుసుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లో హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ని గెలిపించాలి అనుకుంటున్నారా? ఒక ప్రతినిధిని ఎదుర్కోవడానికి ఎందుకు ఇంత గణం శక్తుల్ని కూడగడుతున్నారు అన్నది ఎవ్వరికి అర్థం కావట్లే. అయితే ఇక్కడ లోకల్ లీడర్స్ విషయాన్ని తీసుకున్నట్లయితే హుజూరాబాద్ లో వాళ్ళని మొత్తానికి పబ్లిసిటీ కోసం మాత్రమే వాడుకున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ ని గెలిపించాల్సిందే అంటూ హరీష్ రావును అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే హరీష్ రావు జిమ్మిక్కులు చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ లోకల్ లీడర్స్ ని నమ్మడం మానేశారు. ఆ లోకల్ లీడర్స్ ని మనం చూస్తూ ఉంటాం కదా, చెప్తూ ఉంటాం కదా, పోస్టర్ల మీద బొమ్మలు అంటారు. ఇప్పుడు సేమ్ అక్కడ హుజూరాబాద్ లో లోకల్ లీడర్స్ అంతా కూడా పోస్టర్ల మీద బొమ్మలే అయిపోయారు. మొత్తం సిద్దిపేట నుంచి హరీష్ రావు ప్రైవేట్ సైన్యాన్ని దింపుతున్నారు. ప్రతి గ్రామానికి కూడా 10 నుంచి 15 మంది వరకు హరీష్ రావు ప్రైవేట్ సైన్యాన్ని దింపి భారీ స్థాయిలో ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బాగానే స్కెచ్ అయితే నడుపుతున్నారు. మంత్రి హరీష్ రావు తన జిమ్మిక్కుల్ని ఎట్లాగైనా వాడి అక్రమ మార్గంలోనైనా సరే ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మనం కేసీఆర్ గారు కూడా ఇంతకు ముందు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టడము, వాటి గురించి పార్టీ శ్రేణులతో మల్లగుల్లాలు పట్టం చూసాము. దళితుల్ని ఆకర్షించండి, వాళ్ళు ఏమన్నా పట్టించుకోకండి, ప్రతి గ్రామంలో తిరగండి, ప్రతి మండలానికి ఇద్దరు, ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ చొప్పున, అలాగే మంత్రుల్ని, వీళ్ళందరికీ మళ్ళీ హరీష్ రావుని ఇంత ఇన్ఛార్జుల్ని చేసినా కూడా ఎక్కడో డబ్బులు పెట్టి అక్కడున్న సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను తన వైపు మలుచుకున్నా కూడా ఎక్కడో భయం. అంటే ఓటమి భయం అనేది టీఆర్ఎస్ శ్రేణుల్లో బాగా వచ్చేసింది. ఆ భయం అనేది బాగా తెలిసిపోతోంది. ఆ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, ఈ సీట్ని వదులుకోకూడదు, ఈ సీట్ని వదులుకో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణలో మొత్తానికే చరమగీతం అనేది అర్థమైపోయింది. ఆ నేపథ్యంలోనే ప్రైవేటు సైన్యాన్ని దింపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది మరీ ఎంత అంటే ప్రతి గ్రామానికి కూడా సిద్దిపేట నుంచి హరీష్ రావు ప్రైవేట్ సైన్యం 10 నుంచి 15 మంది వస్తున్నారు. మరి ఇన్ని జిమ్మిక్కులు చేయడానికి కారణం ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. అసలు ఎందుకు హుజూరాబాద్లోని సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను నమ్మలేకపోతున్నారు హరీష్ రావు అనేది ఇక ఎవరికీ అర్థం కాని విషయం. సొంత కార్యకర్తల్ని, సొంత పార్టీ నేతల్నే నమ్ముకోకుండా ఈ ప్రైవేట్ సైన్యాన్ని దింపడం వెనుక ఏవైనా అంటే అనధికారికంగా చేయడానికి వీళ్ళు ఏదైనా కుట్ర పన్నుతున్నారా, లేకపోతే ఎందుకు వీళ్ళని దించాల్సి వస్తుంది అనేది మాత్రం అర్థమే కావట్లేదు. ఇక దీని గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి మధు అలాగే గూడూరు నారాయణ గారు బీజేపీ నుంచి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ నారాయణ గారి దగ్గరికి వెళ్దాం. నారాయణ గారు చెప్పండి, ఒక్క నియోజకవర్గంలో గెలుపు, అసలు ఇది స్టేట్ మొత్తము ఎలక్షన్స్ కాదు, కానీ నియోజకవర్గం ఎలా అయిపోయిందంటే హుజూరాబాద్ అనేది అదొక పెద్ద రాష్ట్రంలాగా అయిపోయింది. ఆ రాష్ట్రంలో ఎలక్షన్స్, ఒక రాష్ట్రానికి ఎలక్షన్స్ వస్తే ఎన్ని జిమ్మిక్కులు వాడాలి, ఎన్ని వ్యూహాలు వేయాలి, ఎన్ని ప్రతి వ్యూహాలు వేయాలి, ఎక్కడ ఎవరిని నొక్కి పట్టాలని ఆలోచిస్తాం. సేమ్ ఇప్పుడు హుజూరాబాద్లో మాత్రం గులాబీ దండు, గులాబీ నేత అలానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కారణం ఏంటి? వాళ్లకు కేసీఆర్ గారికి అండ్ కంపెనీకి ఓటమి భయం పట్టుకున్నది. వారు మొట్టమొదటగా దళితులను పోలరైజ్ చేయడానికి దళిత బంధు అనే పథకము పైలట్ బేసిస్ మేము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని అన్నారు. అది ఖచ్చితంగా అది వాళ్లకు బూమరాంగ్ అవుతున్నది. ఎందుకంటే ఇక్కడ గిరిజనులే గాని, బీసీలే గాని, ఇతర మైనారిటీలే గాని, వాళ్లకు మరి వాళ్ళకేమిస్తారు మీరు అనే ఒక ప్రశ్న ప్రజలలో అది వచ్చేసింది, ఉత్పన్నమైంది. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ గారు గెలుపు తథ్యమని ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి, బీజేపీలో చేరినప్పటి నుంచి అది తథ్యం అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళు ఇంటెలిజెన్స్, పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా, ప్రైవేట్ సర్వేలు తీసుకున్నా, ఇంకా ఏ ఛానళ్ళ సర్వేలు తీసుకున్నా, వాళ్ళ ఓన్ ఇంటర్నల్ మీడియా సర్వే తీసుకున్నా, టీ న్యూస్ మీడియా, నమస్తే తెలంగాణ మీడియాకు సంబంధించిన సర్వేలు తీసుకున్నా గానీ ఈటల రాజేందర్ గారికి 72% తక్కువ కాకుండా ఓట్లు, అంటే పోలయ్యే ఓట్లలో 72% ఆయనకు ఆయన వైపు ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా గెలుస్తారనే ఒక ఒక మెసేజ్ వాళ్ళ మదిలో మెదులుతూనే ఉన్నది. దానికోసమే ఆయన కేసీఆర్ ఈరోజు హరీష్ రావు గారిని, ప్రైవేట్ సైన్యాన్ని సిద్దిపేట నుంచి వాళ్ళకు సంబంధించిన అంతరంగికులను ఇక్కడ దించినా, ఏం చేసినా, జేజమ్మలు వచ్చినా గానీ ఇక్కడ హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా గెలుపు తథ్యం. ఎందుకంటే కేసీఆర్ కు ఒక భయం పట్టుకున్నది. గతంలో దుబ్బాకలో ఓడిపోయినప్పుడు ఒక భయం ఉండే, సబ్సిక్వెంట్ గా దెన్ ఇట్ కేమ్ టు జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత బీజేపీ చాలా మెరుగైన పరిస్థితిలో
48 స్థానాలను గెలుచుకున్నది. అదే కాకుండా నాగార్జున సాగర్ లో ఒక వాళ్ళకి ఒక కంటి తడుపు వ్యవహారంగా నాగార్జున సాగర్ లో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ గెలిచింది. మరి నాగార్జున సాగర్ లో అక్కడ ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడతాను, ప్రతి గ్రామానికి 25 లక్షలు ఇస్తాను, మున్సిపాలిటీ 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పాడు. కేసీఆర్ గారు మాటలు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆయనకు ఏ పూటకు ఆ ఏ ఎండకు ఆ గొడుగు ఎట్లయితే పడతారో ఆ పూట గడవడానికి ఆయన ప్రజలను ప్రలోభ పెట్టి ఎన్నో సాప్స్ అంటే అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రకటిస్తారు. ముఖ్యంగా కేసీఆర్ గారికి ఎన్నికలప్పుడు 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పి ఒకటి పేపర్లలో తాటికాయ అక్షరాంత రాయించుకుంటాడు. మొత్తం అధికార గణానంత ముందు పెట్టుకొని ఫోటోలు వేయించుకుంటాడు, టీవీలో అట్టహాసంగా అన్ని వ్యవహారాలను చూపిస్తారు. ఇక్కడ హుజూరాబాద్ ప్రజలకు ఈ కేసీఆర్ గారి తత్వం అంతా పూర్తిగా అర్థమైంది. హుజూరాబాద్ లో నేను ఓడిపోతే నా గతి వచ్చే 2023లో నా గతి కథమే, ఇక నేను శంకరగిరి మాన్యం పట్టాలే, ఇంకా ప్రగతి పద భవన్ వదలాలే అనే ఒక ఆలోచన ఆయన మదిలో పట్టుకున్నది. అంతేకాదు ఆయన వెనుక వెంటాడుతున్న కత్తి ఏంటంటే ఈడీ, సిబిఐ, డిఆర్ఐ ఇవన్నీ కూడా, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఒకేసారి మూకుమ్మడిగా దాడి జరిగే పరిస్థితి ఉన్నది. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ప్రజలతో మళ్ళొకసారి నేను ఎన్నిక కాబడాలనే ఒక ఆలోచన ఆయన మదిలో కలుగుతున్నది. ఎందుకంటే ఆ భయం పట్టుకున్నది, ఆయన చేసిన అకృత్యాలు, ముఖ్యంగా ఈ ఆర్థిక అకృత్యాలు ఎంత ఉన్నాయంటే అసలు ప్రపంచంలో కనివిని రీతిలో వాళ్ళు ఉన్నాయి. ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ కు ఆయన 7 సంవత్సరాలు పరిపాలించండి 7 సార్లు కూడా పోలేదు అనుకుంటా. ఇదే ఆయనకు ఊరికే మీరు సెక్రటేరియట్ కి ఎందుకు పోతలేరంటే సెక్రటరీని సమూలంగా కూల్చివేశాడు. మంత్రులు ఏ స్థానంలో కూర్చుంటారో ఎక్కడ కూర్చుంటారో వాళ్ళ అపాయింట్మెంట్ టైమ్స్ ఏంటిదో కూడా ప్రజలకు తెలియదు. ప్రజలకు అసలు ముఖ్యమంత్రి, గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరికి పొద్దున 8 నుంచో 9 నుంచో వాళ్ళకి సమయం వీలైన కాడికి వెళ్ళి కలుస్తుండే, కానీ పెద్ద పెద్ద నాయకులే ఆయనను కలవలేని పరిస్థితి. సో వాళ్ళ ఓన్ పార్టీలో కూడా ఎంతో ముసలం స్టార్ట్ అయింది, ఎంతో మందికి నామినేటెడ్ పదవులు రాలే, వాళ్ళే వెన్నుపోటు పడిచే పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. ఏదో అప్పుడప్పుడు కొంతమందికి వాళ్ళకి వీళ్ళకి పిలిచి బిస్కెట్ వేసినట్టు ఆ బిస్కెట్ వేస్తా ఉంటాడు. ఆ బిస్కెట్ అనేది ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. కుక్కకు బిస్కెట్ వేస్తే మనకి వచ్చి కుంకుంకు అని పక్కన కూర్చుంటది, కానీ వీళ్ళంతా మనుషులు. సో కేసీఆర్ గారు ఏదైతే మనుషులను కుక్కలుగా అనుకుంటున్నాడో ఆ మనుషులే ఆయనను పెద్ద త్రాచుపామై, కొండ త్రాచుపామై ఆయనను ఖచ్చితంగా కాటేయబోతున్నారు. ఆ భయం పుట్టుకున్నది, అందుగురించనే ఎక్కడ కూడా కనబడతలేడు. ఇప్పుడు ఈ మధ్యన అసలు ఆయనకి ఎంత భయం పుట్టుకుందంటే హుజూరాబాద్ ఎన్నిక సలిజ్వరం వచ్చిన పద్ధతిగా కొంతమందికి డెంగ్యూ కానీ లేకుంటే మలేరియా వస్తే ది గెట్ కన్వల్షన్స్. సో హీ హాస్ గాట్ సిమిలర్ సిచ్యువేషన్ అని అనిపిస్తుంది. హరీష్ రావు గారు గతంలో ఎన్నిక సిద్దిపేటలో గతంలో జరిగిన దుబాక్ ఎన్నికల్లో ఆయన నిరూపణ అయింది. ఈజ్ ఏ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ నైస్ మ్యాన్, బట్ రైట్ నౌ ఆయనకు వాళ్ళ మామ తరఫు నుంచి కానీ ఇతర బంధువుల తరఫు నుంచి కానీ సపోర్ట్ లేదని చెప్పి ప్రజలలో కూడా వచ్చింది. హరీష్ రావును వాడుకుంటారని చెప్పి ఖచ్చితంగా ప్రజలలో అది కూడా ఎస్టాబ్లిష్ అయింది. హరీష్ రావు మీద ఉన్న సానుభూతి కూడా ఇక్కడ పనిచేయదు, ఎందుకంటే హరీష్ రావుకు పర్సనల్ గా సిద్దిపేటలో పనిచేస్తుందేమో, కానీ హుజూరాబాద్ లో మాత్రం ఖచ్చితంగా ఆ సింపతి కానీ ఆ రెస్పెక్ట్ కానీ ఆ అభిమానం కానీ అది బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి ఈటెల రాజేందర్ దిక్కు ఉంటుంది. అదే కాకుండా కూడా మా నాయకుడు రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు, అట్లాగే మొన్న మొన్ననే కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అక్కడ మకాం వేసి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు. దానికి తోడు అక్కడ పెద్ద పెద్ద నాయకులు, గతంలో ఎంపీలుగా పనిచేసిన ఏపీ జితేందర్ రెడ్డి గారు, చాడా సురేష్ రెడ్డి గారు, కూన శ్రీశైలం గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ తిష్ట వేసి పనిచేస్తున్నారు. వాళ్ళకు మనతో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఒక జనరల్ కాలర్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, చెప్పండి. ఓకే,
ఎవరైనా సరే ఇదే ఇష్యూ గురించి మాట్లాడాలి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయండి ఆ నెంబర్స్ కి కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి నారాయణ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను మా ప్రతినిధి మధు వెయిట్ చేస్తున్నారు ఒకసారి మధు చెప్పండి అంటే ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ కోసం సిద్దిపేట నుంచి హరీష్ రావు ప్రైవేట్ సైన్యాన్ని దింపుతున్నారు అంటే హుజూరాబాద్ లో ఉన్న ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి టీఆర్ఎస్ నేతలు కానివ్వండి వీళ్ళందరికీ అవమానమే కదా మీ వల్ల చాత కాదు నా ప్రైవేట్ సైన్యాన్ని తెచ్చుకున్నానని ఇండైరెక్ట్ గా చెప్పడమే కదా మరి దాని వల్ల ఎలా జీర్ణించుకుంటారు అంటే నవత దీన్ని ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉందంటే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా గులాబీ కండువాలు వేసుకొని టీఆర్ఎస్ పార్టీ సభలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే తిరుగుతున్నప్పటికీ కూడా వారు మనుషులు వారి శరీరం మాత్రమే టీఆర్ఎస్ పార్టీలో ఉంది మనసంతా కూడా ఈటల రాజేంద్ర వైపు ఉన్నటువంటి పరిస్థితి సో ఉదయం నుంచి సాయంత్రం వరకు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి క్యాంపెయిన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ నుంచి మండల అధ్యక్షుల నుంచి జిల్లా స్థాయి నాయకు వరకు నియోజకవర్గ నాయకులంతా కూడా వీరి వెంట తిరుగుతున్నారు ఉదయం అంతా కానీ రాత్రిపూట మాట్లాడుతుంది ఏంటంటే ఈటలకే ఓటేస్తాం ఈటలనే గెలిపిస్తాం అనేటువంటిది సో అక్కడ బీజేపీ జెండా ఎగరడం ఖాయం అనేటువంటి తెలిసినటువంటి నేపథ్యంలో అందుకే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలను హరీష్ రావు కానీ కేసీఆర్ వర్గం కానీ ప్రస్తుతం నమ్మడానికి సిద్ధంగా లేరు దాంట్లో భాగంగానే ప్రైవేట్ సైన్యాన్ని దింపడానికి సిద్ధం చేస్తారు గులాబీ సైన్యాన్ని పక్కన పెట్టి ఇక మనం ప్రైవేట్ సైన్యాన్ని నమ్ముకోవాలి అనేటువంటి దిశగా దాదాపు మండలానికి 20 నుంచి 25 మందిని సెలెక్ట్ చేస్తున్నారు ఆ మండల బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తారంటే అన్ని రకాలుగా దాన సామ దండోపాయాలన్నీ కూడా అక్కడ ఉపయోగించడానికి సిద్ధమవుతారు అట్లా గ్రామానికి ఒక 2 3 4 చొప్పున మేజర్ గ్రామం అయితే జనాభా సంఖ్య ఉంటే అక్కడికి 3 4 పంపడానికి మండలంలో తిష్ట వేసి పూర్తి స్థాయి కార్యక్రమ విషయాలను గ్రహించడానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది వీరిని నమ్మకపోవడానికి కారణం వారిని అవమానించడానికి ప్రధాన కారణం వారంతా కూడా శరీరం టీఆర్ఎస్ లో మనసు మాత్రం ఈటలతో ఉండడం అనేటువంటి ప్రధాన కారణం అనిపిస్తావు మధు ఒక నిమిషం మనతో మాట్లాడడానికి జనరల్ కాలర్ రాహుల్ గారు మహబూబాబాద్ నుంచి లైన్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే రాహుల్ గారు నమస్తే మేడం చెప్పండి రాహుల్ గారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు హుజూరాబాద్ గురించి మాట్లాడుతున్నారు కదా ఎలక్షన్స్ గురించి అవును అవునండి చెప్పండి అందులో ఇప్పుడు గులాబీ సైన్యం అవుట్ సిద్దిపేట సైన్యం ఇన్ ఇస్తున్నారు కదా అవునండి అంటే మీరు ఏ రకంగా సిద్దిపేట సైన్యాన్ని సర్వే చేసి చెప్తున్నారా ఏ రకంగా హరీష్ రావు గారు చెప్పారు కదా ప్రతి గ్రామానికి కూడా 10 నుంచి 15 మందిని తీసుకొస్తున్నారు అని చెప్పి పేపర్ లో కూడా వచ్చింది మీరు చదవలేదా రాహుల్ గారు మీరు పేపర్ చదవడం మర్చిపోయినట్టున్నారు ఒకసారి రాహుల్ గారు చూడండి దీనికి సంబంధించి న్యూస్ పేపర్లో ఇచ్చారు అక్కడ వాళ్ళను నమ్మలేక సొంత తన సొంత నియోజకవర్గం సిద్దిపేట నుంచి సొంత సైన్యాన్ని ప్రతి గ్రామానికి 10 నుంచి 15 మందిని దింపుతున్నారు అంటూ పేపర్లోనే వచ్చింది న్యూస్ కాబట్టి దాన్ని బేస్ చేసుకునే అడుగుతున్నాము ఎందుకు సొంత నేతల్ని కూడా నమ్మలేని స్థితిలో ఈరోజు హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది అంటే ప్రజల హృదయాలతో పాటు అధికార పార్టీ నేతల హృదయాలను కూడా ఈటల రాజేందర్ గెలుచుకున్నారు అలా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ ఆయన పనిచేసిన పనితీరు కానీ ఈరోజు వాళ్ళను అతనికి అగేనెస్ట్గా మాట్లాడనివ్వలేకపోతున్నాయి ఆ విషయం తెలుసుకున్నారు కాబట్టి సిద్దిపేట నుంచి సొంత సైన్యాన్ని దింపాలనుకుంటున్నారా దీని గురించి జనం ఏమనుకుంటున్నారు అసలు అక్కడ అలా మారడానికి కారణాలు ఏంటి అని అనలిస్టులతో చెప్పడంతో పాటు ఖచ్చితంగా దీని మీద ప్రజల అభిప్రాయం కావాలి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే స్క్రీన్ మీద నెంబర్స్ ఇవ్వడం జరిగింది హుజూరాబాద్ లో గెలవలేను అని తెలిసిన నేపథ్యంలో సిద్దిపేట నుంచి సొంత సైన్యాన్ని దింపడం వెనుక కారణం ఏంటి సోమయ్య గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు నమస్కారం సోమయ్య గారు నమస్తే మేడం నమస్తే చెప్పండి సోమయ్య గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమైందంటే సామూహిక కుట్రని కొత్త బ్రాండ్ తెప్పించుకున్నాడు కొత్త బ్రాండ్ తెప్పించుకొని టికెట్ వచ్చేసి ఏం స్కీములు పెట్టాలో అర్థం కావట్లేదు ఓకే ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ గారికి స్కీమ్స్ పెట్టాలి మేడం పెట్టకుండా ఏం చేస్తున్నాడు ఈ మందు ఎక్కువ వేసి ఎప్పుడో ఒకసారి మీటింగ్ వచ్చేసి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి ఎవరిని దగ్గర రానికుండా ఆయన ఒక్కడే చూస్తుంటాడు అంతేకాకుండా ఇప్పుడు ఏమైతుందంటే ఈ రెవెన్యూ కూడా దగ్గర పెట్టుకొని ఆ లాగన్య భూములు అసైన్మెంట్ భూములు అన్ని ధరణిలో ఎక్కిస్తామని చెప్పేసి ఇది కబ్జా చేసే భూములు అయితే ఏమేమి ఉన్నాయో వాటన్నిటి ధరణిలో ఎక్కకుండా చూసుకుంటారు ఈ పాయింట్ ఎవరు చెప్తాను లేదు తప్పకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు అని టీవీలలో చెప్తుంటారు నాయకులు ఈ 60 సంవత్సరాల క్రితం తెలంగాణ అమౌంట్ ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది ఆ లెక్కలు వేసుకుంటే ఇది టీఆర్ఎస్ వాళ్ళు తక్కువ చేసినట్టేగా
సరే సోమయ్య గారు చెప్పండి, మొత్తానికి హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? పక్కాగా గెలుస్తారండి ఈటా రాజేంద్ర గారు. రైట్. పక్కాగా నాకు తెలిసినంత వరకు 80% ఓట్లు పడతాయి మేడం. ఓకే. ఈ డబ్బులన్నీ ఏం చేస్తుందంటే ఈ హరీష్ రావు గారికి ఇంకా ఆఫీస్ లో తీసుకొని మంచి 10,000, 50,000, 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయల వరకు ఇస్తాండి అండి. నిన్న మా దోస్త్ ఒకడు వెళ్ళాడు, 100,000 రూపాయలు తెచ్చుకున్నాడు. 100,000 రూపాయలు? 100,000 రూపాయలు తెచ్చుకుంది పక్కా మేడం. ఓ, మీకు ప్రూఫ్ కావాలన్నా ఇప్పిస్తాను. అంటే పైసా పెట్టినా పని కాదంటారు? ఆ పైసలు పెట్టినా పని కాదండి. ఏమో డబ్బులు కుమ్మరిస్తున్నారు, మొత్తం పాముల నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. ఈ భూములని కొనేసి ఎక్కువ రేట్లకు అమ్మేసుకొని ధరణిలో ఊహించకుండా తెచ్చుకుంటున్నారు. ఇంకా మీకు ఈ లాజిక్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ధరణి తీసుకొచ్చి ఏం చేస్తారంటే, గవర్నమెంట్ భూములు మామూలుగా ఉన్న భూములు అందరి దగ్గర తక్కువ కొనుక్కొని ధరణిలో ఎక్కించినప్పుడు ఈ ల్యాండ్ సంబంధించిన నెంబర్లను అందులో పెట్టడు. అవును. ఆ పెట్టకుండా అక్రమంగా లాగేసుకొని అమ్మేసుకుంటారు. రైట్. థ్యాంక్ యూ సోమయ్య గారు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. నారాయణ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు కాలర్సే చెప్తున్నారు, జనరల్ పీపులే చెప్తున్నారు, పైసా పెట్టినా పని కాదు, 80% కంటే ఎక్కువ ఓట్లతోనే ఈటల రాజేందర్ గెలుస్తారని ఇంత పక్క జనాలు చెప్తున్నా కూడా ఇంకా టీఆర్ఎస్ మలగుల్లాలు పట్టడం వెనుక ఏమన్నా ఉపయోగం ఉంటుందనుకుంటున్నారా? ఏ ఉపయోగం ఉండదు. నేను చెప్పాను కదా కంప్లీట్ గా పూర్వ కూలంకషంగా నేను విశ్లేషించి చెప్పాను. కేసీఆర్ గారు ఏ లెవెల్ కైనా దిగుతాడు. ఇది అంత అంటే ఆయనకు ఈ ఓటమి భయం పట్టుకున్నది ఖచ్చితంగా. ఆయన ఏం చేసినా ఎంత మందిని దింపినా ఏది కాదు, ఎందుకంటే సెంటిమెంట్ ఈజ్ అగేన్స్ట్ హిమ్. ఇప్పుడు 7 ఇయర్స్ ఆఫ్ రూలింగ్ తర్వాత ఆయన చెప్పిన మాటలు ప్రజలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు దళిత బంధు అన్నారు. దళిత బంధు అంటే మరి సాచురేషన్ పద్ధతిన మీరు పైలట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు యూ షుడ్ గివ్ ఆల్ ద దళిత్ ఫ్యామిలీస్ కదా, ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇవ్వాలి కదా, అర్హులైన వారికి అంటారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబం, దళిత బంధు అనేది ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వవలసిన అవసరం. మీరు ఏదో 1,000, 2,000 మందిని ఎన్నుకొని మొన్న వాసాలమర్రి గ్రామానికి వచ్చి 76 మందికి ఇచ్చి అదేంది అసలు నాకు అర్థం కాదు. కేసీఆర్ గారి ఇవాళ ప్రాజెక్టులు కడుతున్నాడు. మీకు ఒక విషయం ఆఫ్ ద లైన్ చెప్తున్నాను, బస్వాపూర్ అనే రిజర్వాయర్ లో ముంపు గురవుతున్నది పక్కనే వాసాలమర్రి గ్రామం పక్కన. మరి ఆయనకు సోయి లేదా? మరి ఆ గ్రామాన్ని ఎందుకు దత్తత తీసుకోడు? ఎందుకు ఇవన్నీ అసలు కుటిల బుద్ధులు ఎందుకు ఇవన్నీ? ఏదో కంటి తొడుపు చర్య, టైం వేస్ట్, అధికారుల టైం వేస్ట్, కలెక్టర్లది. ఒక్కొక్కరు ఆయన విజిట్ చేస్తున్నా అంటే కలెక్టర్ గానీ జాయింట్ కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ వీళ్ళందరూ కూడా 5-5 రోజులు వాళ్ళ టైం వర్కింగ్ టైం వేస్ట్ అవుతున్నది. ఇంత సెన్స్లెస్ గా వ్యవహారం చేస్తున్నారు. ఏమన్నా రాజా కేసీఆర్ గారు ఏమన్నా రాష్ట్రానికి? ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదు అసలుకే. వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ఎంతో మంది అసలు మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజ్లెస్ పీపుల్. అసలు వాళ్ళు ప్రజలకు కూడా అందుబాటులో ఉండరు, ప్రజా సమస్యల మీద పోరాటం చేయదు, ఏం చేయదు. మే ఇదే హుజూరాబాద్ ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత నేను భువనగిరిలో కూడా పెట్టిన, ఎమ్మెల్యే గారు మీరు దయచేసి రాజీనామా చేయండి పైల శేఖర్ రెడ్డి గారు అని చెప్పిన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఉప ఎన్నిక జరుగుతుందో అక్కడికి వెళ్ళి అన్ని గుర్పిస్తాడు. అసలు ప్రేమ, అసలు కపట ప్రేమ అది. ఆ కపట ప్రేమ గుర్పిస్తాడు ఏదో ఒక విధంగా 500, 1,000 కోట్లు వస్తే ఆ అభివృద్ధికి నియోజకవర్గానికి అని చెప్పి అక్కడ చెప్తే మొత్తం రాష్ట్రం అంతా మంట అంటుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేని కూడా అక్కడ ప్రజలు నిలదీయడం జరిగింది. సారు మీరు రాజీనామా చేయండి, చేస్తే ఇక్కడ నిధులు వస్తాయి, కనీసం ముఖ్యమంత్రి గారికి కన్ను తెరుస్తాడు, మళ్ళీ ఈ నియోజకవర్గానికి వస్తాడు, ఇది నేను దత్తత తీసుకుంటా, ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి, ఈ బంధు పెడతా, ఆ బంధు పెడతా, ఆ బంధు పెడతా అని చెప్పి రాబంధు లెక్క ఓట్లను రాబట్టుకొని మళ్ళీ మర్చిపోతాడు. కథం అటు ప్రగతి భవన్లో ఉంటాడు, లేకుంటే పోయి ఫామ్ హౌస్ లో హీ విల్ జస్ట్ రిలాక్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద పీపుల్. నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారి లాగా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని నేను పనిచేయలేనని రాజీనామా చేసేంత, రాజీనామా చేయగలిగేంత ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో అసలు ఇప్పుడు ఉన్నారా? వాళ్ళ పుట్టగతులు ఉన్నాయి. ఇంకా ఈసారి ఎవరైనా రాజీనామా చేస్తే పుట్టగతులు ఉన్నాయి. ఈటల రాజేందర్ అంటే ఈజ్ అ వెరీ సిన్సియర్ మ్యాన్. ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే, ఆయన పర్సనాలిటీ వేరే, ఈజ్ అ వెరీ వెరీ క్లీన్ మ్యాన్. అసలుకు ఈరోజు చెప్తాం కదా మా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు ఖచ్చితంగా తథ్యము. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు ప్రతి కాన్స్టిట్యూన్సీలో. నేను మొన్నటికి మొన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా క్యాబినెట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదట రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు చూసిన నేను ప్రజలు ఏ విధంగా
బీజేపీ వైపు చూస్తున్నారో ఎంత వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారో చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు రౌండ్లు ఒక రాష్ట్రంలో కొడితే ఇప్పుడు బండి సంజయ్ గారి పాదయాత్ర ఇక దానికి ఇవాళ స్టార్ట్ అయ్యేది ఉండే. ఒక్క నిమిషం అండి, ఇంకో కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. రాజు గారు మంచిర్యాల నుంచి, నమస్కారం రాజు గారు. రాజు గారు చెప్పండి. మేడం నమస్తే అండి, చెప్పాలి మీరే. మేడం అక్కడ అందరూ బయట నుంచి అక్కడ ఉంటే ఎట్లా మేడం, అంటే లోకల్ లేరా అండి? మేడం హలో చెప్పండి చెప్పండి, వింటున్నాను నేను. అదే ఎందుకు తీసుకొస్తున్నారు అనుకుంటున్నారు, బయట వాళ్ళు వస్తున్నారు మేడం. అవును, బయట వాళ్ళు రావడం వల్ల అంత ఇబ్బంది, చాలా ఇబ్బంది మేడం. అక్కడికి లోకల్ వాళ్ళు ఎవరు లేరా మేడం? అక్కడ మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు అనుకుంటున్నారు బయట వాళ్ళని? అంటే ఎక్కువ చూపించుకోవడం కోసం అండి వాళ్ళకి ఆశ్చర్యం. అంటే మీ లెక్క ప్రకారం దొంగ ఓట్లు సృష్టించడానిక? అంటే వాళ్ళకు జనం అక్కడ పబ్లిక్ వాళ్ళకి జనాభా అంటే ఎక్కువ ఉన్నారని చూపించుకోవడం కోసం మేడం తీసుకొచ్చిన వాళ్ళని. ఓకే, బయట నుంచి. అలా మీరు చెప్పండి రాజు గారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అక్కడ? నాకు తెలిసి ఈటల్ అండి. ఎంత మెజారిటీ వస్తుంది? అసలు టిఆర్ఎస్ ఇంకా నమ్ముతున్నారా ప్రజలు? నమ్మే అవకాశం కోల్పోతున్నారు మేడం. స్కీమ్ వెళ్తే ఎప్పటికీ అలా ఉండదు కదా మేడం. చెప్పండి రాజుగారు, మీరు టీవీ చూడకండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. నమ్మడం లేదండి, తగ్గిందండి వాస్తవానికి. రైట్, థ్యాంక్ యూ రాజుగారు. మధు చూస్తున్నాం ఒక పక్కన, ఒకసారి నీ దగ్గరకు వస్తే, జనం అయితే ఎట్టి పరిస్థితిలో కూడా టీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో లేము, ఏం చేసినా కూడా ఈటల రాజేందర్ గారు గెలవడం తథ్యమని చెప్తున్నారు. ఇక్కడేమో ప్రైవేటు సైన్యాన్ని తీసుకొచ్చి ఏదైనా చేసైనా సరే జిమ్మిక్కులు చేసైనా గెలిపించాలని అక్కడ హరీష్ రావు అయితే గట్టిగా కూర్చున్నారు. మరి ఎందుకు అంత ప్రైవేటు సైన్యాన్ని దింపుతున్నారు ప్రతి గ్రామంలో, దాని వెనక ఏదైనా మతలబు ఉందనుకుంటున్నావా? నవత, దాని మతలబు చాలా పెద్ద ఉంది. ఏంటంటే మనం ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తా, అందరికీ తెలిసిన సంఘటనే కానీ మరొకసారి రిమైండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. బాహుబలి సినిమాలో బల్లాలదేవ విగ్రహం పెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులంతా కూడా బల్లాలదేవ విగ్రహాన్ని తాడుబట్టి లాగుతుంటే ఆ విగ్రహం పడిపోతుంటుంది. పడిపోయేటువంటి సమయంలో బాహుబలి 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 అనుకుంటే ఆ విగ్రహాన్ని పెడతారు వాళ్ళంతా. సో బల్లాలదేవ విగ్రహం పెడతారు, కానీ బల్లాలదేవ సీట్ మీద కూర్చొని చూస్తూ ఉంటే ఆ బల్లాలదేవ విగ్రహం పక్కన దానికి పదింతల రెట్లో బాహుబలి విగ్రహం కనిపిస్తుంది. అంటే ఆయన కనిపిస్తుంది, విగ్రహం ఉండదు కానీ ఆ ఇమేజ్ కనిపిస్తుంది. సో ప్రజల లోపల ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి ఇమేజ్ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తే దానికి పదింతలు పెరిగింది ఈరోజు ఈటల రాజేందర్కి సంబంధించిన ఇమేజ్. సో దాన్ని వీళ్ళు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్లో పథకాల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్దామనుకురు. గూడూరు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు బూమరాంగ్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, ఏది తీసుకున్నా ఉల్టా అవుతుంది. సో ఈరోజు ఈటల రాజేందర్ విజయం ఖాయం, బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలుసుకున్న తర్వాత వేల కోట్ల లోపంలో పథకాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను తమ వైపు ఉంటారేమని ప్రయత్నం చేస్తే ఉండట్లేదు. వారే వాళ్ళనే టీఆర్ఎస్ పార్టీ నాయకులనే వీరే మన తిరిగి కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంటున్నారు. ఇది సిచ్యువేషన్ హుజూరాబాద్ లో. దానికి తోడు కొన్నప్పటికీ కూడా, కండువా వేసుకొని వీలంట తిరిగినప్పటికీ కూడా ఉదయమంతా వీళ్ళంటుంటున్నారు. రాత్రిపూట వాళ్ళు మాట్లాడేది మాత్రం మేము ఈటల వెంటనే ఉంటాము సార్, బయటికి మేము చెప్పము, టీఆర్ఎస్ పార్టీనే ఉంటాము, అధికారం నుండి మాకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నా మేము ఉండేది ఈటలతోటే అనేటువంటిది. ఈ విషయం తెలిసినప్పటి నుంచే చాలా గాబరా స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈ విషయానికి సంబంధించి కూడా తీవ్రంగా పార్టీ నాయకులంతా అక్కడ తిష్టవేశారు. ఈటలను ఓడించేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రజలంతా కూడా ఈటల వైపు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇక సొంత సైన్యాన్ని దింపాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదని ఫిక్స్ అయిన తర్వాతనే సొంత సైన్యాన్ని దింపడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. డబ్బులకు పథకాలకు భయభ్రాంతులకు కేసులకు భయపడేటువంటి స్టేజ్లో హుజూరాబాద్ ప్రజలు ప్రస్తుతం లేరు. ఎంత భయభ్రాంతలకు గురి చేసినా, ఎన్ని ప్రలోభాలకు గుర్తు చేసినా లాస్ట్కు చివరగా ఓటేసేది ఈటల వైపు ఉంటారు వీళ్ళంతా ఓటేసినప్పుడు అని తెలుసుకున్న తర్వాతనే ప్రైవేట్ సైన్యాన్ని దింపడానికి సిద్ధమయ్యారు వీళ్ళంతా కూడా. దీనికి తోడు మరొకసారి రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది. ఇక్కడ పార్టీ నేతలతో తెలంగాణ భవన్లో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కార్యవర్గ సమావేశాన్ని. అన్ని పార్టీ అన్ని నియోజకవర్గాల నుంచి నేతలను అక్కడికి పిలుస్తున్నప్పటికీ కూడా హుజూరాబాద్కు సంబంధించినటువంటి నేతలను ఎక్కువగా అక్కడికి పిలిచి మరొక్కసారి సీఎం కేసీఆర్ బ్రెయిన్ వాష్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా చర్చ నడుస్తుంది. రేపు టీఆర్ఎస్ భవన్లో
ఆ హుజూరాబాద్ కి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే దళిత బంధు పథకం ఉందో దాన్ని మరింత ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ సభ పెట్టి చెప్పినా, మీడియా సమావేశంలో చెప్పినా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నా, ఆ దళిత బంధు పథకం ప్రజల్లోకి ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదు అంటే ఇస్తే అందరికి ఇవ్వండి, కొద్ది మందికి కాదనేటువంటిది. సో అందరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కొద్ది మందికి ఇచ్చి చేతులు దులుపుకుందాం అంటే అయ్యేటువంటి సిచ్యువేషన్ లేకపోవడంతో ఇంకా ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయడానికి సిద్ధమైంది. ఎన్ని ఆలోచనలు చేసినా వర్కౌట్ అయ్యేటట్లేదు, అందుకే ప్రైవేట్ సైన్యాన్ని దింపాలని సిద్ధమయ్యారు. రైట్, నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, సొంత పార్టీ నేతలను సొంత పార్టీ కార్యకర్తలనే నమ్మలేని స్థితిలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసలు ప్రజలు ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు? అలా నమ్ముతారు అనుకోవడం వివేకం అనుకోవచ్చా? ఇంకా అది వివేకం కాదు కదా, అది అవివేకం కిందకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఓన్ కాడరు. అదే కాకుండా కూడా ఎవరు, ఒక వార్డు మెంబర్ వస్తే 5 లక్షలు, సర్పంచ్ వస్తే 25 లక్షలు, ఎంపీటీసీ వస్తే 50 లక్షలు, జెడ్పీటీసీ వస్తే 1 కోటి రూపాయలు, ఈ ఆశ, ఒక వ్యక్తి, ఒక కార్యకర్త, ఎవరైతే 10 మందికి ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి వస్తే అతనికి 3 లక్షలు 4 లక్షల రూపాయల చొప్పున కొంటున్నారు. సో అక్కడ కొనుక్కునే వ్యక్తులు ముఖ్యంగా హుజూర్ నగర్ ప్రజలు ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం, ఆలోచించుకున్నారు ఆల్రెడీ ఏంటంటే, ఆలోచించిన విషయం ఏంటిదంటే, హుజూరాబాద్ లో చెంప మీద చెల్లు అనిపిస్తే కిల్ మంట చూడండి, ఈ చెవులో కూడా వినబడుతుంది. అటువంటి దెబ్బ కొట్టాలనే ఆలోచనకు వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. ప్రైవేట్ సైన్యం కాదు, జే జమ్మలు వచ్చినా కానీ వాళ్ళు ఏం చేయలేరు. సిరిసిల్లకి వెళ్ళి తీసుకుపోయినా కానీ ఎవరేం చేయలేరు, లేకుంటే ఇంకా వేరే ఏ కాన్సెన్స్లకి వెళ్ళి తీసుకుపోయినా ఎవరేం చేయలేరు. ఏం చేసినా ఒకవేళ బయట నుంచి వచ్చి అక్కడ పనిచేసి మేము వీరులమని చెప్పుకొని ఏదైనా చేస్తే గిట ఇంకా ఉన్న పరపతి కూడా పోతుంది. అక్కడ ఉన్న కార్యకర్తలు ఏంది, మేము కాదా, మేము మొగోళం కాదా, మేము మనుషులం కాదా అనే ఒక ఆలోచన వాళ్ళలో వస్తుంది. సో ఇది ఏం చేస్తున్నా కానీ వాళ్ళకే బూమరాంగ్ అవుతుంది. వాళ్ళ కాళ్ళ మీద గొడ్డలి కొట్టుకుంటూనే ఉన్నారు, కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంకా రాబోయే రోజులలో ఖచ్చితంగా పూర్తిగా సర్వనాశనం చేసుకుంటారు ఆ పార్టీని, కాడర్ని. ఇంకొక కాలర్ తో మాట్లాడదాం. నారాయణ రెడ్డి గారు, శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే మేడం. చెప్పండి శ్రీధర్ గారు. మేడం, ఇప్పుడు కేసీఆర్ చేసిన మొదటి తప్పు ఏంటంటే మేడం, ఈటల రాజేందర్ గారిని పార్టీ నుండి బట్టరాజు చేయడం. అది ఎందుకు అంటున్నాను అంటే, ఈటల రాజేందర్ గారు 18-19 సంవత్సరాల నుంచి అక్కడ ఒక మచ్చలేని నాయకుడుగా ఉన్నాడు మేడం. అయితే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఆయన వ్యవహారం చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అన్నట్టుగా ఉన్నాడు కేసీఆర్ ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఆయన మెయిన్ తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మంత్రుల మీద ఫైర్ అవ్వడము, అది అవ్వడము, మంత్రులు ఏదో తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఆయనకు అని అనడం ఎట్లా ఉందంటే, ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కరోనా కేసుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎట్లయితే తప్పుడు సమాచారం జనాల్లోకి పంపిస్తున్నారో, ఇప్పుడు కేసీఆర్ కింద ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పెద్ద ఎట్లా ముఖ్యమంత్రి గారు ఎట్లా చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. కాబట్టి మంత్రులు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ హుజూరాబాద్ లో మొత్తం ఈటలమయం అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు బాగానే ఉంది, మనకే గెలిచే ఛాన్సులు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు మేడం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ కేసీఆర్ ఇప్పుడు ఈ దళిత బంధు అని ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇంతకుముందు ఎన్నికలు ఎట్లా చేసినంటే, ఎన్నికలు వచ్చే టైంకి రైతు బంధు అని చెప్పేసి అధికారికంగా డబ్బులు పంచి ఓటు కొనుక్కునే ప్రయత్నం మేడం. ఇప్పుడు ఇక్కడ హుజూరాబాద్ లో కూడా అదే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ జనాలందరికీ రీచ్ అయిపోయింది అసలు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఆయన చేసిన అవినీతి ఏంది, వాళ్ళ కొడుకు చేసిన అవినీతి ఏంది అన్ని. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఎందుకు అంత, ఇప్పుడు మా మల్లన్న సాగర్ ముగ్గు భర్తలను ఎందుకు పట్టించుకోరు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు అసలు, అక్కడికి వచ్చి ఆయన ఏదో చేస్తున్నట్టు. ఇప్పుడు అంతకుముందు బీజేపీ వాళ్ళందరూ హైకమాండ్ నుంచి నాయకులు అందరూ వస్తున్నారు అన్న టైంలో బక్క కేసీఆర్ని కొట్టడానికి అంతమంది జనాలు ఆలోచిస్తుంది, ఎవరెవరు వస్తున్నారు అని చెప్పేసి అప్పుడు ఏదో చమత్కారంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఒక అమాయకుడు, ఆయన ఇప్పటి వరకు ఆయన 19 సంవత్సరాలు ఎటువంటి ఆయన పైన అవినీతి ఆరోపణ లేకుండా ఇప్పుడు సడన్ గా నువ్వు ఆయన ఏదో అవినీతి చేసిందని, ఇప్పుడు దాని గురించి కూడా మేడం మళ్ళీ కూడా ఎందుకు అసలు బయటకు ఎందుకు దేవట్లేదు అంటే దానిపైన విచారణ ఏమైంది? పుట్టిన ఆ రోజు అందరూ అధికారులను మోహరించిన మోహించారు కాబట్టి మళ్ళీ తర్వాత దాని గురించి ఇప్పుడు జనాల్లోకి ఏం రాలేదు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈటల రాజేందర్ గారు ఎటువంటి తప్పు చేయలేదని జనాలకు రీచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కేవలం కేసీఆర్ ఏంటంటే, ఆయన కడ్డు రాకుండా, ఆయన ముఖ్యమంత్రి పదవికి కడ్డు రాకుండా, ఆయన కొడుకు కడ్డు రాకుండా ఎవరైతే మెయిన్ గా ఎదుగుతున్న నేతలు ఉంటారో, ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఈటలకే ఇవ్వాలి అని చెప్పి జనాల్లో కూడా అప్పుడు బాగా పాక్కుంటూ వెళ్ళిపోయింది మేడం. ఆ టైంలో ఇది నాకు ఎప్పుడైనా ఇది వస్తాడని చెప్పేసి ఆయన తప్పించే ప్రయత్నమే తప్ప ఈటల రాజేందర్ గారు ఎటువంటిది కూడా ఏం చేయలేదు తప్ప అక్కడ. అయితే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇంకా ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఇంకా ప్రైవేట్ సైన్యాన్ని దించడము, లేకపోతే అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలను వాళ్ళ నీళ్ళను ఏదో టీఆర్ఎస్ రంగు వాళ్ళ మీద పులిమి వాళ్ళని అక్కడ బరిలోకి దిస్తే ఇంకా వాళ్ళు డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇప్పుడు చేసిన ఈ అరాచకాలన్నీ ఆపేస్తే కూడా కనీసం డిపాజిట్ అని వస్తుంది వాళ్ళ టీఆర్ఎస్ లోకి. లేదు ఇట్లానే కంటిన్యూ చేస్తే వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు, జనాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు.
థ్యాంక్ యూ శ్రీధర్ గారు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. నారాయణ రెడ్డి గారు చూసారు కదా, జనం అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు చేసేవన్నీ బూటకప్పు రాజకీయాలే కనిపిస్తున్నాయి కళ్ళకు అని చెప్తున్నారు. ఇంత జనాలు చెప్పినాక కూడా ఇంకా జనమంతా మా పక్కనే ఉన్నారు, తెలంగాణను మేము చేసినంత ఎవరు చేయలేదు, హుజూరాబాద్ ఏంటి ఎక్కడ పెట్టినా సరే మాదే విజయం అన్నట్టు బీరాలు బలుకుతూ ఇలా సైన్యాన్ని మోహరింపజేసి ఇవన్నీ చేయడము అసలు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఇలా చేయడం వెనక అసలు ఆంతర్యం అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాస్త అయినా సరే ఇప్పుడు ఇలాంటివి చేయకుంటే ఇందాక కాలర్ చెప్పినట్టు హుందాతనమైనా మిగిలేది, ఆ హుందాతనాన్ని కూడా ఎందుకు దిగజార్చుకుంటున్నారు? కేసీఆర్ గారు ఎప్పుడైనా కానీ ఏదైతే అవసరం ఉన్నప్పుడు చెప్తాడో అది తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఆయన మర్చిపోతాడు. సో ప్రజలు మాత్రం మర్చిపోరు కదా. ఇవాళ ఇస్తున్న దళిత బంధు అనే పథకం ఏదైతే ఉందో అది సూపర్ డ్యూపర్ గా బూమరాంగ్ అయింది. ఎందుకంటే ఆయన అనుకున్నారు కనీసం నేను ఐ కెన్ పోలరైజ్ అక్కడ ఉన్న దళితులు 36,000 38,000 ఓట్లు ఉన్నాయి అవి నేను పోలరైజ్ చేసుకుని నేను నా వైపు తిప్పుకుంటాను అన్నారు. కానీ ఇతర ఎవరికైతే రాలేదో ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదో వాళ్ళైతే ఆపోజిట్ అయిపోతారు కదా. ఇప్పుడు గిరిజనులు ఉన్నారు, మరి గిరిజనులకు ఎందుకు వేయలేదు? దళితుల కంటే గిరిజనులు కూడా వాళ్ళు చాలా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా వాళ్ళు పాపం వెనుకబడి ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాట్ అబౌట్ బీసీస్? బీసీస్ కూడా అన్ని కులాల వాళ్ళు, గౌడ్స్ యాదవ్స్ కొంచెం ఏదైనా గొల్ల కుర్మల్లు వాళ్ళు ఎవరైనా కొంచెం రిచ్ ఉండొచ్చు, కానీ వాట్ అబౌట్ అదర్ కమ్యూనిటీస్? ఏ వాళ్ళకి ఏం చేసావు? మరి వాళ్ళైతే మీకు అగేన్స్ట్ అవుతారు కదా. ఇప్పుడు ఈవెన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈవెన్ ఫార్వర్డ్ కాస్ట్ లో కూడా ఉంటారు, మరి వాళ్ళు వాట్ అబౌట్ దోస్ పీపుల్? మైనారిటీస్ ఏం చేశారు? మరి వీళ్ళందరినీ కూడా మీరు డిప్రైవ్ చేస్తున్నారు కదా. ఇంతేకాదు, సి గతంలో ఈయన చెప్పిన ఏ పథకం పూర్తిగా చేశాడు? 3 ఎకరాల భూమి ఇచ్చాడా దళితులకు గిరిజనులకు? 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టాడా? ఇంటికి ఓ ఉద్యోగం ఇచ్చాడా? ఏమిచ్చాడా నేను చెప్పి ఆయన ఈ ఎన్నికల్లో మళ్ళీ ఆయనకు ఓట్లు వేయాలి అక్కడ నిర్ణయం తీసి. వెన్ ద రెవల్యూషన్ కమ్స్ ఇన్ ద పీపుల్స్ మైండ్ దే డిసైడ్ మీరు ఏమైనా చేసుకోండి, ఎన్ని నాటకాలను ఆడండి, మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని ఆ రోజు ఆ ఎలక్షన్ రోజు ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో ఆనాడు చూపిస్తామని చెప్పి ఒక నిర్ణయానికి ఎప్పుడైతే పబ్లిక్ వస్తారో ఎవ్వరు ఏం చేయలేదు. ముఖ్యంగా ఈ హుజూరాబాద్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఈటెల రాజేందర్ గారు, ఆయన తెలంగాణ సమర యోధుడు. ఆయన కేసీఆర్ కు ధీటుగా ఈక్వల్. కేసీఆర్ ఇఫ్ ఈజ్ అ పైలట్ హీ వాజ్ ఎ కో పైలట్. సో ఆయన కేసీఆర్ ఒకవేళ కర్నల్ అయితే ఈయన లెఫ్టినెంట్ కర్నల్ గా బాధ్యత నిర్వర్తించాడు ఆ గులాబీ దండుకు. సో అటువంటి వ్యక్తిని నువ్వు మీరు ఎన్ని అవకతవకలు చేశారు, ఎన్ని 1,000 ఎకరాల భూములను కొల్లగొట్టారు, ఎన్ని 1,000 కోట్లను కొల్లగొట్టారు, ఈ రోజు ప్రతి తెలంగాణ పౌరుని మీద 1,00,000 రూపాయల రుణాన్ని మీరు వాళ్ళ తల మీద మోపారు. అసలు మిమ్మల్ని ఇంకా మీరు నెలకు జీతాలే ఇవ్వలేని పరిస్థితి. ఎవరైనా కానీ జీతాలు 1వ తారీఖు 2వ తారీఖు 5వ తారీఖు లోపల 7వ తారీఖు లోపల ఇస్తారు. ఈయన పెద్ద మనిషి గారు స్టాగర్డ్ ఇవాళ ఆదిలాబాద్ కరీంనగర్ కి ఇవాళ ఇస్తే నిజామాబాద్ మెదక్కు తర్వాత 1-2 రోజుల తర్వాత ఇస్తారు, ఆ తర్వాత మహబూబ్ నగర్ నల్గొండకు 3 రోజుల తర్వాత. ఇట్లా ఈ విధంగా ఆయన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఎంత ప్రకల్పాలు పలికినా ఈరోజు ముఖ్యంగా కేసీఆర్ అనే వ్యక్తి ఏంటంటే ఈజ్ అ స్పెషలిస్ట్ ఇన్ డైవర్షన్ ఆఫ్ అటెన్షన్. లో గతంలో నాజీ సైనికుల్లో గోబెల్స్ అనే వ్యక్తి ఎట్లాగైతే ఉండేనో హిట్లర్ దగ్గర, కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి అటువంటి వారు. ఎందుకంటే ఈయన ఎప్పుడైనా కానీ ఏమైనా నెగటివ్ అయింది కోవిడ్ విషయంలో థండరింగ్ బ్లండర్. నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, సారీ కాలర్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు పెద్దపల్లి నుంచి, నమస్కారం శ్రీనివాస్ గారు. మేడం నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం ఇది రాజనీతి లైవ్ నడుస్తుంది కదా? అవునండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మేడం నమస్తే. మేడం నేను పెద్దపల్లి సింగరేనేరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి, మీరు టీవీ చూస్తున్నారు, టీవీ చూడకండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. ఓకే ఓకే, నేను పెద్దపల్లి సింగరేనేరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే. ఏ ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా ఈయన డబ్బులు, కేసీఆర్ అన్నట్టు ఆయన డబ్బులు పంచడం, ఉన్న ఆస్తులు అమ్మడం అక్కడ ఉన్న ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో, ఎలక్షన్ లో మన డిపాజిట్ కోల్పోతామనే ఉద్దేశంతో డబ్బులు పెట్టి గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ దిమ్మిక్కులు చేస్తారు ప్రైవేట్ సన్యాసించుడు. ఇప్పుడు మా సింగరేణి ఏరియాలో 8 కోట్ల ఆస్తులు తీసుకున్నాడు, 8 కోట్లు ఏదైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాలు తీసుకొని ఈ ఎలక్షన్ నడిపించారు. మళ్ళా 2-3 నెలలు అయితే ఈ ఎలక్షన్ల తర్వాత కూడా మా ఎలక్షన్లు వస్తాయి, ఈ హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత మా ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ల గురించి ఉన్న భూములు అమ్మేది
ఉన్న భూములు అమ్మేడు, ఈ భూములు అమ్మి తీసుకొచ్చి హుజూరాబాద్ లో పెడతాడు. ఒక్క ఎలక్షన్ గురించి, ఒక సీటు గురించి, ఒక సీటు గురించి ఇన్ని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఉన్న వాతాల మరల లక్షరు, ఆ మరల లక్షరు, ఈ మరల లక్షరు. హుజూరాబాద్ లో దళితులు అయితే ఎవరు రాలేదు మేడం. 15 మందికి ఇస్తే 15 మందికి ఇచ్చారు అని ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోయారు. ఉన్నోళ్ళు అక్కడ ఎవరంటే ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే 100% డిపాజిట్ కోల్పోతాను మేడం టీఆర్ఎస్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. మధు, అసలు దీనికి ఒకవేళ నిజంగా మనం హుజూరాబాద్లో ఉన్న అక్కడ లీడర్లను అడిగితే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉంటుందా? నిజంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు మంచి ప్రశ్న అడిగారు. ఎలక్షన్స్ వచ్చాయని భూములు అమ్మి 1000 కోట్లని 2000 కోట్లని పథకాలు ఇస్తానని ప్రలోభ పెడుతూ, ప్రతి ఎలక్షన్స్ కని కాదు జనాలను ప్రలోభాలకు గురి చేస్తూ ఆ వంక చూపిస్తూ ఆస్తులు అమ్ముతున్నారు. రేపు తెలంగాణ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు కాలర్స్. నిజంగా దీనికి టీఆర్ఎస్ నేతల దగ్గర సమాధానం ఉంటుందా? అంటే ఆ విషయం కనుక గమనిస్తే మొన్న భూములు అమ్మినటువంటి వచ్చిన పైసలే దళిత బంధు కోసం అక్కడ ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది చర్చ అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉంది. దానికి సంబంధించి కొద్ది మందికే ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పక్కా క్యాడర్, టీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటికి వెళ్ళరు వీళ్ళు, టీఆర్ఎస్ పార్టీతోటే ఉంటారు అనుకున్నటువంటి దళిత కుటుంబాలకు మాత్రమే హుజూరాబాద్లో దళిత బంధు అమలు చేయనున్నారు అనేటువంటి విషయంపైన ఆగ్రహం వ్యక్తమై వారంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి సందర్భం మనం అనేక సార్లు చూసినటువంటి పరిస్థితి ఉంది. దళిత బంధు అనేటువంటి పథకమే మమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటే దళిత బంధు పథకమే ఈరోజు బుమరాంగ్ అయినటువంటి నేపథ్యంలో మిగతాకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, మీ సమాజంలో ఉన్న తెలంగాణలో అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా దళిత బంధు ఇవ్వాల్సిందే అనేటువంటిది డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. దళిత బంధు ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి, ఒకటేసారి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. అది కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి విషయంలో బూమరాంగ్ అయింది. అందరికీ ఇవ్వాలంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి, రాష్ట్ర బడ్జెట్ సరిపోనటువంటి పరిస్థితి. దాంతోపాటు హుజూరాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో కేవలం దళిత బంధు అమలు చేయడం కాదు, అన్ని నియోజకవర్గాలు అమలు చేయాలి. దాంతోపాటు బీసీ బంద్ ఇవ్వాలి, గిరిజన బంద్ ఇవ్వాలి, ఇట్లా అనేక రకమైనటువంటి ఆర్థిక చేయత ఇవ్వాలి అందరికీ అనేటువంటి డిమాండ్ వెల్లువెత్తడం అనేటువంటిది కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎవరు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఎవరు సంతృప్తిగా లేరు, సంతోషంగా లేరు. ప్రస్తుతం వారి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇది హుజూరాబాద్లో జరిగేటువంటి ఒక ఉప ఎన్నిక ఓటమి కాదు, ఇక్కడ ఓటమి చెందితే 2023లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కానుంది. అందుకే ఇంత భారీ ఎత్తున స్పెషల్గా పర్సనల్గా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ గడప గడప తిరుగుతున్నారు, నియోజకవర్గంలో సభ పెట్టారు, రేపు మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. దళిత బంధువులు ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళనేటువంటి ఒక చర్చా సవాళ్ళతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది కేవలం ఉప ఎన్నిక ఓటమి గెలుపుతో సంబంధం లేదు, రాష్ట్ర రాజకీయాలను శాసించే మార్చేటువంటి ఒక ఉప ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక కానుంది. ఈటలను అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి అనుకుంటే ఆ పరిస్థితులు వీరి చేతుల్లోకి రావట్లేదు. మొత్తం ఉల్టా అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇక టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ప్రస్తుతం అయోమయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అందుకే పార్టీ సొంత పార్టీ క్యాడర్ను, నాయకులను, వీళ్ళందరినీ నమ్మిన లీడర్లను కాదు అని ప్రైవేట్ సైన్యాన్ని అక్కడికి తీసుకెళ్లి చివరి ప్రయత్నంగా హరీష్ రావు నేతృత్వంలో ఈ ప్రయత్నం జరగనుంది అనేటువంటిది దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. ఇది కూడా ఫెయిల్ అవుతుంది అనేటువంటిది రాజకీయ పార్టీ విశ్లేషకులు, నాయకులు, స్థానికులు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. మనం అనేక కాల్స్ కూడా చూసినటువంటి పరిస్థితి. రైట్ మధు. నారాయణ రెడ్డి గారు చెప్పండి, జనం అయితే చాలా క్లియర్గా ఉన్నారంటే మనం ఏం చేస్తున్నాం, రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నారనే ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంతకుముందు లేకపోయినా ఇప్పుడు అవగాహన అనేది మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా పెరిగిపోయింది. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఆస్తులు అమ్ముతున్నారనేది గమనిస్తున్నారు, లేదా ప్రజల్ని ప్రలోభాలు పెట్టాలనుకుంటున్నారని తెలుస్తున్నారు, ప్రైవేటు సైన్యాన్ని దింపి భయపెట్టిస్తున్నారనేది తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఇన్ని తెలుస్తున్నాయి అని తెలిసి కూడా ఇలాంటి అడుగుదారిలోనే, ఇలాంటి దారిలోనే వాళ్ళు వెళ్తున్నారంటే అసలు వాళ్ళ నమ్మకం ఏంటి, వాళ్ళ ధైర్యం ఏంటి? అదే చెప్పాను కదా, ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ అయినా కానీ ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత డబ్బులతో నడిపించిండు, డబ్బులతోనే నేను నెగ్గుతాననే ఒక ఆలోచన, ఆ దురహంకారం ఉన్నది ఆయనకు. ఆ ఆలోచన విధానాన్ని తిప్పికొట్టడానికి ఇప్పటికే ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. రాష్ట్ర ఆస్తులను మొన్నటికి మొన్న అసలు బొక్కసంలో డబ్బులే లేవు. ఆ 2000 కోట్లు నెట్ అప్పటికప్పుడు ఆక్షన్ చేసేసి ఆ 2000 కోట్లు రాగానే ఎగరడం స్టార్ట్ చేసిండు. ఇవాళ ఎన్నో గ్రామాలలో, ఇవాళ ముంపు గురవుతున్న గ్రామాలకు ఇవాళ ఈవెన్ ఆర్ఎండ్ఆర్ ఇవ్వలేదు, వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వలేదు. 3 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు భూమి అమ్ముకోలేని పరిస్థితి. ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. నిన్నటికి నిన్న మనం చూసిన మల్లన్న సాగర్ లో గ్రామాలను ఖాళీ చేపిస్తుంటే ఒక వ్యక్తి చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి.
ఆయనని ఇంకా నమ్మే పరిస్థితి లేదు. సి ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి సపోజ్ కేసీఆర్ గారు తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన మహానాయకుడు అని చెప్పి ప్రజలు నమ్మి ఒకటోసారి కాదు రెండోసారి కూడా పట్టం కట్టారు. కానీ ఈ పట్టం కట్టిన తర్వాత అసలు రంగు చూపించిండు. ఎన్ని పెన్షన్స్ ఇస్తానన్నాడు, ఎంత ఇంక్రీజ్ చేస్తానన్నాడు, నీకు అది చేసేస్తా నీకు ఇది చేస్తా అని ప్రతిదీ ఆకాశం అంతా మొత్తం కిందికి దించుతానని చెప్పిండు. కరీంనగర్ తీసుకుపోయి డల్లాస్ చేస్తానన్నాడు, అమెరికాని తీసుకుపోయి మన వరంగల్ తీసుకుపోయి ఇంకేమో చేస్తానన్నాడు, హైదరాబాద్ తీసుకుపోయి ఇంకేమో చేస్తానన్నాడు. ఏది చేయలేదు. ఎక్కడికక్కడ గుంతలున్నాయి రోడ్లు, రోడ్లన్నీ గుంతలమయమైనాయి. పబ్లిక్ అంతా అవస్థలు పడుతున్నారు, తెలిసిపోయింది పబ్లిక్. కంటి తొడుపు చర్యలతోని ఇవాళ కాలం గడపలేరు కేసీఆర్ గారు. ఇంకా కేసీఆర్ గారికి రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే ఇంకా ఇక ఆ సెక్రటేరియట్ అనేది కూలగొట్టిండి. అది కటక్ ముందుకే ఆయన ఆయన మూటా ముల్లే సర్దుకొని మన ఫామ్ హౌస్ లో పోయి రిటైర్ కావాల్సిన పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఇంకో కాలర్ ఉన్నారు, ఒక్కసారి ఆ కాలర్ తో మాట్లాడదాం. రాజిరెడ్డి గారు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాల్ చేశారు. నమస్తే రాజిరెడ్డి గారు. నమస్కారం. నమస్కారం. చెప్పండి రాజిరెడ్డి గారు. ఏంటి మా హుజూరాబాద్ అంతా గందరగోళం చేసేస్తున్నారు కేసీఆర్ గారు, ప్రజలు పిచ్చోళ్ళం చేస్తున్నారు కదా మంత్రులందరినీ పెట్టి. ఏమి అంత అవసరమా? ఆ ఒక్కడు గెలిచేంది ఓడిచేంది, ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలో ఈటెల రాజేందర్ మీద ఇంత ఫోకస్ ఎందుకండి అనవసరంగా? బోరడు మెజార్టీ ఉంది, ఆ కాంగ్రెస్ వాళ్ళని కలిపినారు, టీడీపీలను కలిపినారు. అసలు యోధులు, పోరాట యోధులంతా వెనకకు పోయినరు. నకిలీలంతా మంత్రులైనరు. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకుని ప్రపంచం ఏడా ఇంకా మళ్ళీ ఒక్క హుజరాబాద్ మీద జనాలను పిచ్చోళ్ళం చేసారు. ఇంటి వేరే వేరు ఖర్చు పెట్టుడు ఏందమ్మా ఇదంతా? మంచిగా లేదు కదా? ప్రజలంతా గుసగుసలు పెట్టుకుంటున్నారు ఇవన్నీ. ఇదే చర్చ నడుస్తుంది ఊళ్ళల్లో. గుసగుసలు పెడతారు జనాలు, ఏమనుకుంటారు? ఇంత మంది వచ్చిండ్రు, మీ ఊరు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలతో నిండిపోయింది. అంతే కదా మరి, అంతే దాడి చేసినట్టు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఉందండి. ఇది అంత పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు ఇటువంటి అన్ని. ఏం పనులు లేవా? స్టేట్ లో అభివృద్ధి చేయాలంటే తెలంగాణ ఎన్ని జిల్లాలు లేవు, ఎన్ని నిజవర్గం ఉంటా పొందిన నిజవర్గాలు ఇక్కడ లేదు. హుజూరాబాద్ ఏమొచ్చిందండి? ఏ మునిగిపోయింది? అక్కడ కొంపలు అంటుకపోయినాయా? అవినీతి అవినీతి అంటారు. అవినీతి ఒక ఇంద్ర ఒక్క అవినీతి చేసింది. ఉన్న మంత్రులంతా బాగా పేరా, పారదర్శకంగా ఉన్నారా? లక్షల కోట్లు సంపాదించారు, తరతరాల ముందు మనమల దాకా బతకవచ్చు హాయిగా. ఆయన మీద కాదేసుకొని ఆయన మీద నేరం పెట్టి ఆయనను బయటికి పంపి ఇంత తతంగం ఎందుకు అండి? జనాలను పిచ్చోళ్ళం చేస్తున్నారు. ప్రతి ఊళ్ళో ఇదే చర్చ నడుస్తుంది. ఆడ మగ బయట కూలీ కైకెట్ చేస్తున్న వాళ్ళు ఎందుకండి? కోట్లు 500 కోట్లు రిలీజ్ చేశారు ఉదయం. అంతకుముందు ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు, 1000 కోట్లు. ఈ కోట్లన్నీ ఎందుకండి? ఏదైనా అభివృద్ధి పథకాలు పెడితే మంచిది కదా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన వారికి గెలుస్తుందంటే తెలియరండి. అక్కడ పరిస్థితి అట్లా లేదు, ఉల్టాయిస్తున్నది. ఈ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే వరకు ఉల్టాయిస్తారు, జనం ఉల్టా అయిపోయారు. ఎవరు గెలుస్తారు అక్కడ? ఎవరు గెలుస్తారు అక్కడ? ఎవరు గెలుస్తారా? ఈటెల రాజేందర్ తప్ప గెలుస్తాడు, దెర్ ఇస్ నో డౌట్. అవునా? డౌట్ లేదు. ఎన్ని వేషాలు వేసినా ఇంకా 10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమండి. ఎట్లా ఇదంతా అక్కర్లేని ముచ్చట్లు అని ఊసిపోక ఇంత ఫోకస్ ఎందుకు? కాన్సన్ట్రేషన్ పెట్టుడు అక్కడ ఎందుకు? డబ్బు వృధా, శ్రమ వృధా, టైం వృధా, బదనాం ఎక్కువ అవుతా అని పార్టీ ఎందుకు వీళ్ళంతా? దండగా దండగా రేట్ కాదు. ఇప్పుడు హరీష్ రావు గారి ప్రైవేట్ సైన్యం కూడా వస్తుంది కదా, మరి మీ ఊర్లోకి వచ్చేసిందా? ఎక్స్ప్రెస్ వస్తున్నా అక్కడ నుంచి, సిద్దిపేట నుంచి వస్తారట వేగులు. ఇక్కడ నమ్ముతలేరు మరి. వాస్తవంగా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ కానివ్వండి, సర్పంచులు, ఎంపీటీలు ఎన్ని డబ్బులు ఇచ్చుకున్నా కానీ వాళ్ళ ఆత్మ అంతా ఈటెల రాజేందర్ మీద కొట్టుకుంటానండి. డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు ఇచ్చే డబ్బులన్నీ తీసుకుంటున్నారు, మంచిది పని. ఎందుకంటే ప్రజలే డబ్బులు తప్పేం లేదు, కానీ ఎన్ని తీసుకున్నా గానీ వాళ్ళ ఆత్మ, గుండె, కాన్షియస్ అంతా ఈటెల రాజేందర్ గెలవాలనే ఉన్నది. గొప్ప గొప్ప అక్కడున్న ప్రజాప్రతినిధి అందరికి కూడా ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని పార్టీకి ఏదో మేలు చేస్తారని ఏం లేదు. వాళ్ళు ఇస్తారు, మీరు తీసుకుంటారు, తప్పేం లేదు. భిక్ష వేస్తే భిక్ష తీసుకోడా? ఏమున్నదండి? ఇంట్లోకి వెళ్ళి చాకరీ పట్టు వేస్తే దూరే పట్టు తీసుకుంటాడు, వద్దంటారా? అది అక్కడ పరిస్థితి కంటే ఉంది. డబ్బులు ఇస్తారని తీసుకుంటారు, లక్షలు లక్షలు, తప్పేం లేదు. ఎంత తీసుకుంటే వాళ్ళు ఆత్మలు శోభిస్తున్నాయి లోపల. ఇంట్లో పోయి అన్నం తింటా ఉంటే ఈటెల అందరూ గుర్తుకొస్తాను పాపం వాళ్ళకు కూడా. కాబట్టి వాళ్ళు అయినా వాళ్ళు చెప్తే ఇప్పుడు ఎక్కడ
జనం నమ్మట్లేదు. డబ్బులు తిన్నారు అప్పుడు పోయినారు, జనానికి తెలిసిపోయింది. నాయకులు అంతా ఈ చోటా మోటా నాయకులు ఉన్నారు హుజూరాబాద్ అంతా. ఈ చోటా మోటా నాయకులు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, అందుకే వాళ్ళ వెంబడి తిరుగుతారు అనేది సామాన్య ప్రజా మళ్ళీ మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అటువంటి 6 మండలాల జనం చాలా చైతన్యవంతులు. ఇవాళ కాదు, ఎప్పటి నుంచో కర్నూలు జిల్లాలోనే చైతన్యవంతమైనటువంటి గడ్డ అది హుజూరాబాద్ అంటే. తక్కువ లేదండి, కేవీ నారాయణ రెడ్డి గారు మినిస్టరు, పివి నరసింహారావు, గొప్ప గొప్ప పుట్టిన గడ్డ అది. ఇట్లా రాయండి. ఇది ఎంత వృధా, ఏంది అంత పిచ్చిలేస్తుందండి వింటే చూస్తే. ఈ కథ అంతా మంచిగా లేదు, ఇంత అన్యాయం అండి. ఆయన గెలిచేది ఓడిపోతుంది, ఇంత అక్కసెందుకండి ఆయన మీద అసూయ ద్వేషము. రామ రామ. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు, మంచి మంచి విషయాలు పంచుకున్నారు. మీరు ఏమనుకుంటారు హుజూరాబాద్ లో ఏం జరుగుతుందనే విషయం చాలా క్లియర్ గా చెప్పారు. నారాయణ రెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలండి, మీ విశ్లేషణ అందించినందుకు. మనం